unleashed. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. గత వారం రోజులుగా నష్టాలనే చాచూస్తున్నాయి స్టాక్ మార్కెట్. సో ఇదే నేపథ్యంలో ఇటు ట్రేడర్స్ కావచ్చు, అటు ఇన్వెస్టర్స్ కావచ్చు, ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది, దీనిపైన మాట్లాడడానికి ఎనలిస్టులు కుటుంబరావు గారు, అదేవిధంగా రమేష్ గారు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో కుటుంబరావు గారు, 7 డేస్ గా మొత్తం నష్టాలే ప్రస్తుతం మనకు అనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా విశ్లేషిస్తారు, ప్రధాన కారణాలు ఏం కనిపిస్తున్నాయి మనకి? క్లియర్లీ మనం చూస్తున్నామండి, మన ఈ డొమెస్టిక్ ల్యాక్ ఆఫ్ పాలసీ యాక్షన్ అనమాట గవర్నమెంట్ దగ్గర నుంచి. అండ్ కంటిన్యూస్ గా గ్లోబల్ ఈవెంట్స్ కూడా నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్కెట్ ని. మార్కెట్ లో అసలు కొనుగోలు మద్దతు లేదనమాట, దాంతో క్లియర్లీ ల్యాక్ ఆఫ్ బయింగ్ తోటి కూడా పడిపోవటం మనం క్లియర్ గా చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు స్లైట్ ఫియర్ సైకాసిస్ కూడా నెలకొంది చాలా మంది ట్రేడర్స్ లో, ఇన్వెస్టర్స్ లో. ఎందుకంటే చాలా స్టాక్స్ ఈ వారంలోనే 35-40% నష్టపోవటం చూసాం, మంచి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ కూడా అనమాట. దాంతో ఏంటంటే ఈ లెవెల్లో కొన్నా కూడా సపోర్ట్ వస్తుందా రాదా అనే ఫియర్ నెలకొంది. దాంతో ల్యాక్ ఆఫ్ బయింగ్ తోటి స్టాక్స్ ఇంకా ఈజీగా పడిపోతున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ కూడా చాలా నెగిటివ్ గా ఉందన్నమాట. కంటే బీఎస్సీ 500ది అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక దాదాపు ఓన్లీ 60 అడ్వాన్సెస్ ఉంటే 400 దాకా డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. అదే సెంటిమెంట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తోంది ఎంత నెగిటివ్ గా ఉందనేది. అండ్ ఈ 6-7 డేస్ నుంచి ఏదైతే కంటిన్యూస్ ఫాల్ ఉందో మార్కెట్ లో మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక అక్రాస్ ద బోర్డ్ ఉంది, ఏ ఒక్క సెక్టర్ కూడా ఇమ్యూన్ గా లేదు. స్లైట్లీ ఓ కొంచెం పెర్ఫామ్ చేయగలుగుతుంది అనంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనమాట, కాస్త డిఫెన్సివ్ బెట్ గా హిందుస్థాన్ లీవర్, ఐటీసీ లాంటి స్టాక్స్, మారికో ఇలాంటి స్టాక్స్ అనమాట. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ అక్రాస్ ద బోర్డ్ ఆల్ సెక్టర్స్ నష్టపోవటం చూస్తున్నాం. నేను అనుకోవటం ఇన్వెస్టర్ ట్రేడర్స్ మాత్రం సైడ్ లైన్స్ లో ఉండి అబ్జర్వ్ చేయడం బెటర్. లార్జ్ పొజిషన్స్ తీసుకుంటే కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తే కూడా ట్రేడ్ వెరీ స్మాల్ పొజిషన్స్ తీసుకోవాలి. అండ్ ప్రిఫరబ్లీ ఆప్షన్స్ లో చేస్తే కనుక లాసెస్ మినిమం ఉంటాయి అనమాట, ప్రాఫిట్స్ కూడా ఛాన్సెస్ బ్రైట్ గా ఉంటాయి అందులో, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్యూచర్స్ అనమాట. కాబట్టి ఫ్యూచర్స్ అవాయిడ్ చేయమంటాను. ఎస్ ఆఫ్ నో టెక్నికల్లీ చూస్తే కూడా 4900 కింద మాత్రం వీక్నెస్ పర్సిస్ట్ అవుతుంది అనమాట ఇటు నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ లో కూడా 16400 కింద వీక్నెస్ కంటిన్యూస్ గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే 16400 పైన సెన్సెక్స్ ఉంది, ఇటు నిఫ్టీ కూడా 4920 ఆ లెవెల్స్ పైన ఉంటేనే పొజిషన్స్ కూడా వీకెండ్ క్యారీ చేయమంటాను. బట్ అదర్వైజ్ మా పొజిషన్స్ అవాయిడ్ చేసి మండే నాటి ఫ్రెష్ గా ఆలోచించవచ్చు. ఓకే రమేష్ గారు, మీ అబ్జర్వేషన్ ఇది, 1 వీక్ గా చాలా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది, సో ఫర్దర్ ఇదే కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది? లేదండి, గోల్డ్ అండ్ సిల్వర్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ఈ రోజు 157 పాయింట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ, నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ గా చూసినట్లయితే ఆల్మోస్ట్ 3% గోల్డ్ అండ్ 6% సిల్వర్ మనం కరెక్ట్ కావడం చూసాం. అయితే దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమంటే ఇంటర్నేషనల్ గా ఎస్ఎన్పీ అండ్ ఇంటర్నేషనల్ గోల్డ్ ట్రేడెడ్ ఫండ్ గా చూసినట్లయితే ఆల్మోస్ట్ 1259 అంటే లాస్ట్ 3 మంత్స్ హై కి చేరుకుందని చెప్పేసి చెప్పాలి. అంటే గోల్డ్ ట్రేడెడ్ ఫండ్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అయితే ఈ ఫ్యూచర్ మార్కెట్ లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ రావడాన్ని మనం చూసాం. యూరోలో నుండి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతున్నాయి వార్తలతో కొంత బయింగ్ సైడ్ రావడంతో షార్ట్ సెల్లింగ్ జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రేంజ్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అదేవిధంగా కొంత స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయినాయి అని చెప్పేసి చెప్పాలి. అయితే గోల్డ్ మాత్రం చూసినట్లయితే 28300 కన్నా అబోవ్ కొంత బయింగ్ సపోర్టే ఉంది. ఓవరాల్ గా రేంజ్ కానీ చూసుకున్నట్లయితే $1700 to $1800 రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. $1700 బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కాబట్టి కొంచెం కాషియస్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సిల్వర్ ట్రెండ్ గా చూసినట్లయితే అరౌండ్ 53800 దగ్గర నుంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, 55800 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ కన్నా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 5000 కన్నా బ్రేక్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే ఇన్ బిట్వీన్ ఒకసారి మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న ఎక్స్పైరీ తర్వాత కొంత ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా మరలా ఒకసారి ఈ డిసెంబర్ కాంట్రాక్ట్ ఒకసారి హై వచ్చిన తర్వాత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొంత ఈ రేంజ్ లో షార్ట్ చేసుకునే వాళ్ళు కొంత వెయిట్ చేయడం మంచిదని చెప్పేసి చెప్పవచ్చు. ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ నిన్న కాపర్ గారు చూసుకున్నట్లయితే కొంత డౌన్ సైడ్ 182 వరకు వచ్చిన 382 వరకు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత కొంత కోలుకొని 385 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇది 383 కన్నా అబోవ్ ఉన్నంత వరకు బుల్స్ గానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దానికన్నా బ్రేక్ అయితేనే కొంత వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొంత కాషియస్ గా చేసుకోవచ్చు. రిమైనింగ్ బేస్ మెటల్స్ అన్ని కూడా సైడ్ వేస్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్, మనతో మాట్లాడడానికి కాల్స్ లైన్ లో ఉన్నాడు, ఫస్ట్ కాల్ తీసుకున్నా మిర్యాల గుడి నుంచి దయాకర్ గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. దయాకర్ గారు, మళ్ళీ స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి. సుజలాన్ ఎనర్జీ సార్, సుజలాన్ ఎనర్జీ ఎంతలో తీసుకున్నారు?
అంటే ఆల్టర్నేట్ పవర్ కంపెనీస్ కి డిమాండ్ బాగుంది, బట్ ఏంటంటే స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ నుంచి కూడా కంటిన్యూస్ గా నెగిటివ్ రిజల్ట్స్ చూపించడం, దాంతో స్టాక్ కరెక్ట్ అవటం, ఇప్పుడు హిస్టారికల్ లోస్ కి వచ్చింది అనమాట. ఇన్ఫాక్ట్ లిస్టింగ్ తర్వాత ఇంత లో ప్రైస్ లో ఎప్పుడూ ట్రేడ్ కాలేదు. బట్ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయ్యే వరకు మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయమంటాను. డెట్ రీస్ట్రక్చర్ చేయడానికి కంపెనీ కష్టపడుతుంది కానీ, బట్ అది ఎవిడెంట్ అవ్వట్లేదు రిజల్ట్స్ లో ఫైనల్ గా అనమాట. కాబట్టి నేను అనుకోవటం మేబీ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రకారం చూస్తే కనుక క్లోజర్ టు 20 మీరు బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. రమేష్ గారు, అంటే రైట్ నో పరిస్థితిని బట్టి కూడా ఏ కౌంటర్స్ కు దూరంగా ఉంటే బెటర్మెంట్ ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ గా చెప్పాలంటే కనుక మేజర్ గా బేస్ మెటల్స్ లోనే ట్రేడ్ చేయడం ప్రస్తుతం బెటర్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే ఓవర్ గా ఫ్లక్చువేట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ కూడా చూసుకుంటే మనం చెప్పడం జరిగింది. మేజర్ గా ఇంటర్నేషనల్ ట్రేడెడ్ ఫండ్ లో కానీ ఈవెన్ మన ఈక్విటీ మార్కెట్స్ లో కూడా గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా చూస్తే కనుక నిన్న కొంత పెరగడమే జరిగింది, బయింగ్ సైడ్ రావడం జరిగింది. అయితే ఫ్యూచర్ మార్కెట్స్ లో మాత్రం ఈ వొలటిలిటీని మనం చూస్తున్నాం కాబట్టి కొంత కాషియస్ గా మేజర్ గా అంటే వొలటిలిటీ ఉన్నప్పుడే ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయడం మంచిది. మరో కాల్ చేస్తున్నాం, కోల్కతా నుంచి మాధవి రెడ్డి గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. మాధవి రెడ్డి గారు హలో, చెప్పండి. నేను బయోకాను ఎస్ బ్యాంక్ ఈ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చాను. ఓకే, బయోకాన్ ఇంకోటి ఏంటంటే స్టాక్ ఎస్ బ్యాంక్. ఫండమెంటల్లీ రెండు సౌండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. ఇన్ఫాక్ట్ ఎస్ బ్యాంక్ అయితే పెర్ఫార్మెన్స్ బాగానే ఉందన్నమాట. ఓన్లీ లాస్ట్ క్వార్టర్ లో స్లైట్ ప్రెజర్ ఆన్ ఎన్పీఎస్ కనిపించింది. కాబట్టి స్టాక్ కూడా రీసెంట్లీ సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫ్రీ అయినాయి అన్నప్పుడు బాగా పెరిగి కూడా మళ్ళీ కరెక్ట్ అవటం చూసాం మనం అనమాట. అయితే క్లోజర్ టు 250-260 లెవెల్స్ లో హ్యూజ్ సపోర్ట్ ఉందన్నమాట. ఆ లెవెల్స్ కి దగ్గరలో కొంటే కనుక సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి. అండ్ వన్ స్టోక్ లో కొనకుండా ఎస్ఐపి ఫామ్ లో కొనండి. బయోకాన్ కూడా నేను అనుకోవటం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ప్రకారం అయితే కనుక స్టాక్ ఇప్పుడు ఫుల్లీ ప్రైస్డ్. ఓన్లీ థింగ్ ఏదన్నా షార్ప్ కరెక్షన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ వచ్చే దగ్గర నుంచి వస్తే కనుక అది మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న లెవెల్ 300-320 బ్యాండ్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఆల్ది ఒకసారి 240-250 లెవెల్స్ కూడా పడే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కి కొంటానంటే మేబీ ఫర్ 12-24 మంత్స్ హొరైజన్ ఉంటే కనుక ఎస్ఐపి మోడ్ లో కొనండి. రైట్, మరో కాల్ తీసుకుందాం. ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. వేణు అండి. వేణు గారు చెప్పండి. సార్, అగ్రిగోల్డ్ లో ఇన్వెస్ట్ చేసాం, వాళ్ళు 6 ఇయర్స్ లో డబుల్ అవుతుంది అంటున్నారు. ఓకే, మీరు ఇది రెండోసారో మూడోసారో నుండి అడగటం మనం కంటిన్యూస్ గా చెప్తానే ఉన్నాం అనమాట. ఇలాంటి ఎన్బిఎఫ్సీలు కానీ ఏదైనా సరే ఎంత ఆర్బీఐ అప్రూవల్స్ ఉన్నా సరే కనుక ఈ ఫండమెంటలీ ఇట్లా ఆఫర్స్ తోటి డిపాజిట్స్ కలెక్ట్ చేయటం తర్వాత బోర్డులు తిప్పేయటం కూడా మనం చాలా చూసాము. ప్రిఫరబ్లీ వీటిలో మీరు డెసిషన్ తీసుకోవాల్సింది మీ సొంత గ్రీడీనెస్ పైన ఉంటుందన్నమాట. అదర్వైజ్ చాలా వరకు మీకు మంచి మంచి కంపెనీసే ఇవాళ మంచి ఫుల్లీ కన్వర్టబుల్ ఇది డిబెంచర్స్ ఉన్నాయన్నమాట. ఎన్సిడీస్ విత్ ఈల్డ్ ఆఫ్ నియర్లీ 13-14% కూడా ప్రిఫరబ్లీ అలాంటి వాటికి వెళ్ళటం బెటర్ అండి. మరో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ నమస్తే. మీకు సాఫ్ట్ ప్రో సొల్యూషన్స్ ఉంటాయండి, రేణుకా షుగర్స్. సాఫ్ట్ ప్రో పేరు మారిందండి, ఇప్పుడు క్యూరాటెక్ అయిందనమాట. అయితే కంపెనీ ఏంటంటే పెర్ఫార్మెన్స్ అంత ల్యాక్ లెస్టర్ గా ఉంది యాజ్ ఆఫ్ నో. మేబీ ఇంకా గెస్టేషన్ టైం ఉందని అనుకుంటున్నా, అనదర్ 1 ఇయర్ అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తానండి. రేణుకా షుగర్స్ మాత్రం క్వార్టర్లీ రిజల్ట్ చూసాం మనం, హ్యూజ్ ఫారెక్స్ లాస్ వచ్చింది 575 crores దాకా అనమాట. కాబట్టి స్టాక్ కరెక్ట్ అవటం కూడా చూసాం, దాదాపు 25-28% అనమాట. ఇప్పుడు 32-34 బ్యాండ్ లో ట్రేడ్ అవుతుంది. అయితే హిస్టారికల్ సపోర్ట్ 32 దగ్గర ఉందండి. ఆ లెవెల్ బ్రేక్ అయ్యేటట్టయితే కనుక అవాయిడ్ చేయండి. బట్ ఈ లెవెల్ సస్టైన్ అయితే 32-33 లెవెల్ కనుక సస్టైన్ అయితే ఒకసారి స్టాక్ 40-44 వరకు రీబౌండ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మేబీ షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలాక్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ర్యాలీ షార్ట్ టర్మ్ లో కూడా రావచ్చు. మరో కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి రవి టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు హలో. హలో రవి గారు చెప్పండి. సో సిగ్నల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. సో కుటుంబరావు గారు, మీరు ఎలాంటి సజెషన్స్, ఏ కౌంటర్స్ దూరంగా ఉంటే ఇటు ఇన్వెస్టర్స్ కావచ్చు ఇటు ట్రేడర్స్ కావచ్చు, వొలటిలిటీ హైగా ఉంది కాబట్టి నేను అనుకోవటం హై బెటా స్టాక్స్ మాత్రం అవాయిడ్ చేయాలండి యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఆ వొలటిలిటీ తట్టుకోవటం ట్రేడర్స్ కూడా చాలా కష్టం అనమాట. ప్రిఫరబ్లీ అవాయిడ్ హై బెటా అండ్ స్టే ఇన్ స్టేబుల్ కౌంటర్స్ అనమాట, లైక్ ఎలివర్ కానీ రెసిషన్ ప్రూఫ్ కౌంటర్స్ అంటాం అనమాట. ఏదైతే కనుక ఆ స్టాక్స్ లో ఉండమంటాం బెటర్.
మరో కాల్ తీసుకున్నా. నెల్లూరు నుంచి ప్రకాష్ టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ గారు సార్, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు చెప్పండి. మేము సెప్టెంబర్ లో హెచ్డిఎల్ 99 rupees 50 paise లో పర్చేస్ చేశాను. ఓకే, సో దాని స్టేటస్ అంటే ఇప్పుడు బాగా డిక్రీజ్ గా ఉంది. మరి ఫ్యూచర్ లో ఏదైనా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మరి దాన్ని హోల్డ్ చేసుకోమంటారా లేక బై చేయమంటారా? అంటే ఇప్పుడు మాత్రం నేను లాస్ లో ఉన్నాను, సో దాని సిచ్యువేషన్ ఎలా ఉందో కొద్దిగా నాకు చెప్పగలరా? ఇది ఓన్లీ ముంబై బేస్డ్ అనమాట రియాలిటీ కంపెనీస్, అండ్ ప్రిఫరబ్లీ రియాలిటీ సెక్టర్ అవాయిడ్ చేయండి అని కంటిన్యూస్ గా మనం చెప్తానే ఉన్నాం. ఎనీ ర్యాలీస్ వచ్చినా కూడా రిలీఫ్ ర్యాలీస్ లాగా వచ్చి ఫిజిల్ అవుట్ అవటం అనమాట రియాలిటీ సెక్టర్ లో చూసాం. అయితే హెచ్డిఎల్ కి ఒక్కటనమాట, అక్కడ లో కాస్ట్ హౌసింగ్ ఏదైతే కనుక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ముంబైలో, దానివల్ల బెనిఫిట్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం కంప్లీట్లీ ఆ సెక్టర్ కి అవర్షన్ ఉందన్నమాట, రిస్క్ అవర్షన్ ఉంది. కాబట్టి నేను అనుకోవటం మీకు స్పెక్టాక్యులర్ గా పెరిగే పాసిబిలిటీ అయితే కనపడలేదు. మీ ప్రైస్ కి కొంచెం దగ్గరగా వచ్చినా సరే, ఆర్ ఈవెన్ కపుల్ ఆఫ్ రూపీస్ కింద ఉన్నా సరే లాస్ బుక్ చేసుకోవటం బెటర్ అండి. బిజినెస్ లంచ్ లో మరిన్ని కాల్స్ చూసే ముందు టేక్ ఏ షార్ట్ బ్రేక్. కాంప్లాన్ దీంతో పిల్లలు పెరుగుతారు కదా? ఎందుకు పెరుగురు? 50 grams ఇది స్వయంగా పెరిగింది. ఇప్పుడు కాంప్లాన్ మజా మజా రుచుల్లో 50 grams ఉచితం. అపురూప స్వర్గ సీమ కను పాప చెమ్మ చిరునామా అనుభూతి జ్ఞాపకాల హరిదే తోరణమా. రాజీవ్ స్వగృహ మధురానుభూతుల మరో ప్రపంచం. సాధారణ యాంటీ డాండ్రఫ్ షాంపూలు జుట్టుని పొడిగా బలహీనంగా చేస్తాయి. వివెర్ అల్ట్రా ప్రో ట్రై చేయడానికి. దీని 3-in-1 యాక్షన్ డాండ్రఫ్ ని తొలగించి జుట్టుని మాయిశ్చరైజ్ చేసి రిపేర్ చేస్తుంది, ఆపై కండిషన్ కూడా చేస్తుంది. ద రిజల్ట్ ఫైట్ డాండ్రఫ్, ఫైట్ హెయిర్ ఫాల్. వివెర్ అల్ట్రా ప్రో నా సొల్యూషన్. మరి మీది ఫికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ సమర్పిస్తున్నారు ఫుడ్ 360 degree అగ్రీ బిజినెస్ ఫుడ్ ప్రాసెసింగ్ పై 2 రోజుల ఇంటర్నేషనల్ సెమినార్. 600 delegates తో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫుడ్ 360 degree ఈ నవంబర్ 21-22 తేదీల్లో HICC హైదరాబాద్ లో. ఎగ్జిబిషన్ అవకాశాలు మరియు డెలిగేట్ రిజిస్ట్రేషన్ల కోసం food360.in కి లాగిన్ అవ్వండి లేదా 9652418986 కి కాల్ చేయండి. డ్రీమ్ హెయిర్, మీకు డ్రీమ్ హెయిర్ కావాలా? న్యూజెన్ హెర్బల్ ప్రోటీన్ షాంపూ న్యూజెన్ ఫార్మ్స్ లో స్పెషల్ గా పెంచబడిన అలోవెరాతో తయారైనది, ఆరోగ్యవంతమైన జుట్టు లభిస్తుంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ 7th sense ఘాటుగా ఎర్రగా తాజాగా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ 35 grams ఇప్పుడు కేవలం 10 rupees. ఏంటి ఇంకా 40 minutes నీకోసం వెయిట్ చేయాలా? నిన్ను అస్సలు నమ్మలేవు. లేదు లేదు కుదరదు. బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేయిస్తున్నాడా? మెన్ ఐ టెల్ యూ ఇప్పుడు మీరు
నలభై నిమిషాల పాటు ఏం చేస్తారు? నో ఐడియా. గెట్ ఐడియా. ఐడియాకి మారిపోండి. మీ నంబర్ ని మార్చుకోకుండా ఇంకా 3000కి పైగా టైం పాస్ ఆప్షన్లను పొందండి. 1-800-270-0000కి కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్. కుటుంబం ఎవరు ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నాయి. సో ఇది కూడా ప్రధాన కారణం మన మార్కెట్లను బలహీనపరిచే పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్లీ అండి. ఎందుకంటే యూజువల్లీ ఎఫ్ఐఐస్ అనమాట ఏ కంట్రీ కరెన్సీ అయితే వీక్ అవుతుందో ఆ కంట్రీలో ఇన్వెస్టెడ్ గా ఉండరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అందుకని చెప్పేసి నేను అనుకోవటం ఇప్పుడు రీసెంట్ రూపీ వీక్నెస్ ఏదైతే ఉందో, ఇన్ఫాక్ట్ ఇవాళ 51.3 వరకు కూడా రూపీ స్లైడ్ అయిపోవటం మనం చూసాం అనమాట. కాబట్టి ఈ స్లైడ్ అంటూ కంటిన్యూ అయితే కనుక వీక్నెస్ డెఫినెట్లీ ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ రావటం మాత్రం కళ్ళని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవాళ కాస్త రిలాక్సేషన్ ఇచ్చారు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి హ్యూజ్ గా ఫండ్స్ పెట్టాలన్నమాట, పర్మిషన్ లిమిట్స్ పెంచుతారు. బట్ రూపీ వీక్నెస్ కంటిన్యూ అయితే మాత్రం మేజర్ ఫండ్ ఫ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరో కాల్ తీసుకుందాం. పాలకొల్లు నుంచి వెంకటేశ్వరరావు గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. దయచేసి మీ టీవీ మ్యూట్ లో పెట్టుకుని నేరుగా మాట్లాడండి. అది బడ్జెట్ గురించి అది తీసుకొచ్చండి. బాగా డౌన్ అయింది కదండి. ఇది ప్యూర్లీ ఎప్పటికప్పుడు ఏంటంటే రైల్వే బడ్జెట్ కు ముందు పెరిగే స్టాక్స్ అండి. ఇటు కాలింది రైలు కానీ ఇటు కర్నెక్స్ మైక్రో అనమాట. కొలిజన్ యాంటీ కొలిజన్ డివైసెస్ తీసే కంపెనీ కర్నెక్స్. ఇటు కాలింది అనమాట కపుల్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్స్ లో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందని చెప్పి. అయితే కాలిందీలో ఇదివరకే ఎల్లింటి ఈక్విటీ ఉండేది కాబట్టి అప్పుడు కాస్త హైటెండ్ యాక్టివిటీ నడిచిందండి. ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళు అమ్మేసిన తర్వాత ప్లస్ ఆర్డర్ బుక్ తగ్గిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా వీక్ పెర్ఫార్మెన్స్ చూపించడంతో స్టాక్ కంటిన్యూస్ గా పట్టడం చూసాం. సిమిలర్లీ కర్నెక్స్ కూడా ప్రోడక్ట్ రేంజ్ పెంచకుండా కంటిన్యూస్ గా సేమ్ అదే కపుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ పైన డిపెండ్ అవుతా టర్న్ ఓవర్ పెంచుకోలేకపోవటం వలన కూడా స్లోలీ ఇంట్రెస్ట్ తగ్గింది. ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయండి యాస్ ఆఫ్ నౌ. లో లెవెల్స్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా అని చెప్పేసి అని కూడా కొంటాం కూడా యాస్ ఆఫ్ నౌ అవైలబుల్ అండి. దీనికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. మరొక తీసుకుందాం. కడప డిస్ట్రిక్ట్ నుంచి రవి టెలిఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. రవి గారు సార్ నమస్తే సార్. నేను సింటెక్స్ ఇండస్ట్రీస్ ఒక 87 రూపాయలతో కొన్నాను సార్, ఒక 200 షేర్స్. అవి ఎట్లా సార్ హోల్డ్ చేస్తారు? నేను 1 ఇయర్ అయినా ఆగలను సార్. ఓకే, లక్కీగా మీరు లోవర్ లెవెల్లోనే కొన్నారండి. యాక్చువల్ గా సింటెక్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా స్లైడ్ అయ్యి 100కి వచ్చి మళ్ళీ తర్వాత 120 దాకా కూడా ర్యాలీ అయ్యి తిరిగి కరెక్ట్ అవటం చూసాం. వన్స్ 100 కిందకి రావటం అగ్రెసివ్ సెల్లింగ్ చూసాం అనమాట. మేజర్ సపోర్ట్ 80 క్లోజర్ గా ఉందన్నమాట ఈ స్టాక్ లో. బేసికలీ లాస్ట్ క్వార్టర్ ఫారెక్స్ లాసెస్ ఎక్కువ ఉండటంతో స్టాక్ లో కరెక్షన్ కూడా రావటం చూసాం. ఆపరేషనల్ మార్జిన్, టర్న్ ఓవర్ అన్ని టాప్ లైన్ బాగున్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. మీకు డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ వస్తాయండి మీడియం టర్మ్ లో. మరో కాల్ తీసుకున్నా. హైదరాబాద్ శేఖర్ గారు ప్రస్తుతం టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్ గారు హలో. హలో శేఖర్ గారు చెప్పండి. సార్ మేము ఇప్పుడు మా దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయండి, అంటే 2 lakh పోర్ట్ఫోలియో ఉంది. లైక్ డిఎల్ఎఫ్, ఐఎస్సీ, పవర్ ఫైనాన్స్, పెట్రోనెట్, ఐఎఫ్సిఐ, రెయిన్ పార్టీ, సెంట్రల్ బ్యాంక్. ఓకే, వీటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను లాంగ్ టర్మ్ కింద. సో వీటి నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ 1 ఇయర్ డౌన్ ద లైన్ అంటే ఎలా ఉంటది అనే మార్కెట్ సొరీ చెప్పండి. ఒకటే బెటర్ స్టాక్స్ ఉన్నాయండి మీ దగ్గర. చాలా వరకు పెన్నీ స్టాక్స్ ఇట్లా కాకుండా ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ ఉన్నాయి. బట్ మీరు 4 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారంటే మధ్యలో కపుల్ ఆఫ్ బిగ్ ఆపర్చునిటీస్ కూడా మిస్ అయ్యారండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ స్టాక్ అయినా సైకిల్ కంప్లీట్ చేసే ముందు కపుల్ ఆఫ్ టైమ్స్ 52 వీక్ హై ఆర్ 100 వీక్ హై వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గటం కూడా మనం చూస్తాం. సిమిలర్లీ ఇప్పుడు రెయిన్ కమాడిటీ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ అన్ని కూడా ఇప్పుడు వీక్ వికెట్లో ఉన్నాయి. లాస్ట్ 7-8 మంత్స్ బ్యాక్ ఏమో స్ట్రాంగ్ గా ఉన్నా కూడా అనమాట. కాబట్టి ఇదివరకట్లాగా మీకు 3-4 ఇయర్ సైకిల్స్ కోసం వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే సైకిల్స్ ఫాస్ట్ గా మారిపోతున్నాయి. మార్కెట్ సైకిల్స్ 3 ఇయర్స్ లో అయ్యేది 3 మంత్స్ లో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోండి. మీ దగ్గర ఉన్న స్టాక్స్ గుడ్ స్టాక్స్, 50-60% ఎప్రిసియేషన్ వచ్చినప్పుడు అలా అమ్మటం, మళ్ళీ తిరిగి లోవర్ లెవెల్స్ లో కొనటం కాస్త అలవాటు చేసుకోండి. మరొక తీసుకుందాం. రాజమండ్రి నుంచి సత్యనారాయణ గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. సో రమేష్ గారు ఏం చెప్తారు, గోల్డ్ కొనుక్కోమంటారా వద్దంట? ఫ్యూచర్ మార్కెట్ లో ఫిజికల్ మార్కెట్ లో అండి? అదే కొన్నాను, ఫిజికల్ కొన్నామండి. ఓకే అండి, ఫిజికల్ లో కొనడానికి అయితే కొంత వెయిట్ చేయొచ్చండి. ఇక మళ్ళా కొంత పీరియడ్ వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 25th వరకు కూడా కొంత వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత కొంత డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
అయితే ఫ్యూచర్ మార్కెట్ లో అయితే కనుక ఈ రోజు ట్రెండ్ గా చూసినట్లయితే 28,300 అబౌవ్ కొంత స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. 28,300 స్టాప్ లాస్ పెట్టుకుని బై చేసుకోవచ్చు. సో కుటుంబరావు గారు, యూరో జోన్ సంక్షోభం అవుతుందా, ఇంకా అది ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుందా? ఇన్ నియర్ టర్మ్ మాత్రం సొల్యూషన్ కనపట్లేదండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూస్ క్రాప్ అప్ అవుతున్నాయి. ఫస్ట్ గ్రీస్ అనుకున్నాం, తర్వాత ఇటలీ, ఇప్పుడు మళ్ళా స్పెయిన్ అంటున్నారు. కాబట్టి అయితే తొందరలో అయితే మాత్రం ఇది సాల్వ్ కాదని చెప్పేసి అనుకుంటున్నా. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ కపుల్ ఆఫ్ మంత్స్ టు స్టెబిలైజ్ అట్లీస్ట్ అని చెప్పేసి. రైట్, మరో కాల్ ఇస్తున్నాం. కాకినాడ నుంచి సురేష్ గారు టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు నమస్తే. చెప్పండి. షార్ట్ లో ఉన్నాం, అది రేటు పెరిగింది. నెక్స్ట్ సిల్వర్ ఒకటి 56,000 లో షార్ట్ లో ఉన్నాం. ఓకే, అది ప్రాఫిట్ లో ఇంకా వెయిట్ చేస్తాం. 52,000 అన్నారని. క్రూడ్ ఆయిల్ వచ్చి 46,630 షార్ట్ లో ఉన్నాం సార్. అది 5,030 ఉంది, 50 అది క్రూడ్ ఆయిల్. సిల్వర్ సిట్లా కొంచెం రమేష్ గారు సిల్వర్ సిల్వర్ గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నేను 6% కరెక్ట్ కరెక్షన్ రావడం జరిగిందండి. అయితే ఈ రోజు గా చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ గా చూస్తే కనుక 54,000 బ్రేక్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రేంజ్ లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంత హైయర్ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళా సెల్ చేయడానికి సజెస్ట్ చేస్తాను. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే కనుక మీరు బాగా లో షార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇంకా ఫర్దర్ గా ఈ రోజు కూడా కొంత అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ వీక్ కూడా మిడిల్ ఆఫ్ ది వీక్ వరకు కూడా కొంత ఈ వొలటిలిటీ ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంత ఈ వీక్ తర్వాతనే కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి కొంత హెడ్జ్ చేసుకుని ఉండడం బెటర్ అండి. సో సిప్లా మాత్రం బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇచ్చారండి. ఇచ్చిన దగ్గర నుంచి స్టాక్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ వీక్ మార్కెట్స్ కొలాప్స్ అవుతున్నా కూడా వన్ ఆఫ్ ద అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ అంటే ఫ్యూ స్టాక్స్ లో సిప్లా ఒకటి. యూజువల్లీ ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ వీక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ పడతాయి కదా అని చెప్పేసి అని కాస్త పెరుగున్న స్టాక్ ని షార్ట్ చేయడం అటెంప్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు కూడా అట్లానే చేస్తుంటారని చెప్పేసి అని అనుకున్నా. ప్రిఫరబ్లీ 305-308 కి దగ్గరలో వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్ గా కవర్ చేయడం అడ్వైజబుల్. రైట్, మరో కాల్ ఇస్తున్నాం. బెంగళూరు నుంచి శివకాశి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివకాశి గారు హలో. హలో శివకాశి గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది నేను ఐఎఫ్సిఐ 35 rupees లో 5,000 షేర్స్ తీసుకున్నాను సార్. బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది, ఈపీఎస్ బాగుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. బట్ కానీ ఎందుకు అది క్రిప్ట్ అంతగా పడుతూ ఉంది? ఈ రేంజ్ లో మనం యావరేజ్ చేసుకుంటారా లేదంటే బయటకు ఎగ్జిట్ అవ్వమంటారా సార్? మామూలుగా ఐఎఫ్సి ఎక్కువగా న్యూస్ డ్రివెన్ స్టాక్ అండి. ఎందుకంటే ఇది వరకు బ్యాంకింగ్ లైసెన్స్ ఇస్తారు అనే పాసిబిలిటీ ఉన్నప్పుడు స్టాక్ పెరగటం చూసాం, తర్వాత కంటిన్యూస్ గా తగ్గటం కూడా చూసాం. మీరు అన్నట్టు కరెక్ట్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్ బాగానే ఉండింది అనమాట. సెకండ్ క్వార్టర్ స్టేబుల్ గా ఉంది. అండ్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఈ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఈ డెఫినెట్లీ అసెట్ వాల్యూ కూడా బాగా పెరిగే పాసిబిలిటీ ఉంది. యాజ్ ఆఫ్ నో సెంటిమెంట్ నెగిటివ్ గా ఉంది, కాబట్టి యూజువల్లీ ఇట్లా మొమెంటం డ్రివెన్ స్టాక్స్ ఏంటంటే సెంటిమెంట్ బాగున్నప్పుడు షార్ప్ గా పట్టం మనం చూస్తూ ఉంటాం అనమాట. లైక్ స్విట్జర్లాండ్ కానీ, ఐఎఫ్సిఐ కానీ, ఐడిఎఫ్సి కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. అట్లానే ఐఎఫ్సిఐ కూడా కరెక్ట్ అయింది. ప్రిఫరబ్లీ యావరేజ్ చేస్తే కూడా మీకు బెటర్ ప్రైస్ రావచ్చు అండి. రైట్, మరొక తెలుసుకుందాం. వైజాగ్ నుంచి రామకృష్ణ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు సార్ నేను అంటే షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా అనేది మీరు చెప్పట్లేదండి. బట్ షార్ట్ టర్మ్ కి అయితే ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయమంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ట్రేడ్ చేయాలి షార్ట్ టర్మ్ కి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ప్రిఫరబ్లీ లాంగ్ టర్మ్ కొనండి. లాంగ్ టర్మ్ కూడా మీకు మార్కెట్ అవగాహన ఉంటేనే ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ కనుక త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్స్ అనమాట. ఇప్పుడు లోవర్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి అట్రాక్టివ్ ఎన్ఏవీలు అవైలబుల్ ఉంటాయి, అట్లా తీసుకోండి. లేదు నేను సెకండరీ మార్కెట్ లో కొంటానంటే మా దివాళీ పిక్స్ ఎట్లయినా ఆల్రెడీ రికమెండ్ చేశాం అనమాట. అవి మీరు బై చేయడం అడ్వైజబుల్ అండి. రైట్, మరొక తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి బాబురావు గారు ప్రస్తుతం టెలిఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. బాబురావు గారు హలో. హలో బాబురావు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు లాంకో ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఇప్పుడు కొనొచ్చేసారు, ఇప్పుడు తగ్గింది కదా చాలా. ఓకే, దానిపై మార్కెట్ అయితే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు అంటే కొనొచ్చా అని. మీరు అబ్జర్వ్ చేస్తుంటేనండి జిఎంఆర్ గానీ మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో ఐవీఆర్సీఎల్, జిఎంఆర్, ల్యాంకో, ఇటు ఈవెన్ జీవీకి అన్ని కూడా కంటిన్యూస్ గా న్యూ లోస్ వస్తున్నాయి అనమాట. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ అనమాట. ఎప్పటికప్పుడు ఇది తక్కువ రేట్ అని కొనటం చాలా మంది, మళ్ళీ ఇమీడియట్ గా ఇంకా లోవర్ లెవెల్ కూడా రావటం మనం చూస్తున్నాము. ప్రిఫరబ్లీ స్టాక్స్ వన్స్ బాటమ్ ఫామ్ అయ్యి తిరిగి కాస్త హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్స్ ఫామ్ అయ్యే స్టేజ్ లోనే కొనటం అడ్వైజబుల్ అండి. టిల్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు బయింగ్ అటెంప్ట్ చేద్దామంటే కూడా మినిమం అట్లీస్ట్ 9 months to 12 months హోల్డ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటేనే బై చేయండి. బట్ అదర్వైజ్ 1-2 months లోనే స్పెక్టాక్యులర్ రిటర్న్స్ వస్తాయనుకుంటాం మాత్రం అడ్వైజబుల్ కాదండి.
ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు, రమేష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాటి బిజినెస్ లంచ్, మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ సార్. నమస్కారం. Business lunch, makeup courtesy, beautiful people, by a spa and salon. Look good every day